నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి తేరా. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, పూర్తయిన ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్. నిలిచిన ఆర్బీఎస్కే సేవలు, ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు, చిన్నారులకు అందని వైద్య పరీక్షలు. 7 మాసాలుగా అద్దెలు చెల్లించకపోవడంతోనే సేవలు నిలిపివేసినట్లు యజమానుల వెల్లడి. చివరి రోజు ఆర్మూర్ డివిజన్ లో జోరుగా ఎన్నికల ప్రచారం. ఆలూరును మండల కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ. గెలుపుపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ధీమా. విరిగిన ఆర్టీసీ బస్సు మెయిన్ పట్టీలు తప్పిన ముప్పు. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి నిలిచిన బస్సు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు. బస్సు మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యంగా అనుమానాలు. ధాన్యం బస్తాల కొరత, మార్కెట్ యార్డులోనే ధాన్యం రాశులు. విసిగి వేసారుతున్న రైతులు, ఎండల తీవ్రతతో ధాన్యం బరువు తగ్గుతోందని ఆవేదన. మూడవ విడత ప్రచార ఘట్టం చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను కోరారు. గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేశారు. ప్రచార ఘట్టం ముగియగానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మూడో విడత ప్రచార ఘట్టం ముగిసింది. ప్రచార ఘట్టం ముగిసేలోపు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలలో తిరుగుతూ తమ పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. చివరి రోజు ప్రచారం కావడంతో ఎండను సైతం లెక్క చేయకుండా నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయా పార్టీల నేతలు వారి వారి పార్టీలు ఏం చేస్తాయో ప్రజలకు వివరించారు. ప్రచార పర్వం ముగియగానే నాయకులు ఆగకుండా గుట్టుగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలింగ్ అనంతరం మే 27వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్, జెడ్పీటీసీ అభ్యర్థితో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని జెడ్పీటీసీ సభ్యులు సంతోష్ చెప్పారు. ఆర్మూర్ మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సంతోష్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వారు ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన లభిస్తోందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి అందరూ తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అలాగే ఫతేపూర్లో ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించారని, గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళతానని హామీ ఇస్తున్నానని వారు అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ జెడ్పీటీసీగా సంతోష్ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఆర్మూర్ మండల్ జెడ్పీటీసీ అభ్యర్థిని నేను ఇవాళ ప్రచారంలో ఫతేపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించాను. ఇక్కడ ఇద్దరు ఎంపీటీసీలుగా పోటీ చేసిన మా పార్టీ అభ్యర్థి అయిన గంగారెడ్డి గారు మరియు అన్మన్లు గారు ఒక్కతాటికై ఇద్దరు కలిసి కారు గుర్తుకే ఓటు వేసి మరియు జెడ్పీటీసీగా సంతోష్ గారిని గెలిపించాలని ఊరు ఊరంతా ప్రచారం నిర్వహించడం జరిగింది. నాతో పాటు ఊరంతా ఏకమై నాతో ప్రచారానికి వచ్చి ఊరంతా ప్రచారం చేయడం జరిగింది. మాకు జీవన్ రెడ్డి గారు అండగా ఉండి మొత్తం ఈ గ్రామంతో చుట్టుముట్టి మాకు మంచి అవకాశం ఇచ్చారు. జీవన్ రెడ్డి గారు మొత్తం ఈ యొక్క ప్రజలతో నిన్న ఏకంగా మాట్లాడి అందరినీ ఒకటిగా చేసి మెట్టు సంతోష్కే మీరు జెడ్పీటీసీగా గెలిపించాలని వారు వీళ్ళను కోరారు. వీళ్ళంతా ఏకతాటికి వచ్చి
ఇవాళ నాతో పాటు ఊరంతా ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామంలో అందరూ మన కేసీఆర్ గారు ఇచ్చిన ప్రభుత్వ పథకాలకు ముందుండి నడిపిస్తున్నారు. నన్ను అన్ని గ్రామాల ప్రజలు జడ్పీటీసీగా గెలిపించి ఆశీర్వదించగలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జీవన, జై కేసీఆర్. జిల్లా వ్యాప్తంగా ఆర్బీఎస్కే సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు వైద్య పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించి వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే 7 మాసాలుగా వాహనాలకు అద్దె చెల్లించకపోవడంతో యజమానులు గత 10 రోజులుగా సేవలు నిలిపివేశారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య పథకంలో భాగంగా వైద్య బృందాలు వాహనాల్లో ప్రతిరోజు జిల్లాలోని ఒక పాఠశాలకు వెళ్ళి అక్కడి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్బీఎస్కే కేంద్రానికి తీసుకువచ్చి ప్రత్యేక పరీక్షలు చేయించాలి. ఇలా జిల్లా వ్యాప్తంగా 14 ఆర్బీఎస్కే వాహనాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో 2 వైద్యులు, 2 సిబ్బంది ఉంటారు. పాఠశాలతో పాటు అంగన్వాడీ చిన్నారులకు సైతం వైద్య సేవలు అందిస్తారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో అంగన్వాడీలో పరీక్షలు చేస్తున్నారు. ఆర్బీఎస్కే కార్యక్రమం కింద కొనసాగుతున్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా 14 ఉన్నాయి. వీటికి గత 7 నెలలుగా నెలవారీ అద్దె చెల్లించడం లేదు. అడిగిన ప్రతిసారి 4 రోజుల్లో ఇస్తామని చెబుతున్నారని, వాహనాలను ఫైనాన్స్లో తీసుకున్నామని, వాయిదాలు కట్టకపోవడంతో వడ్డీ ఎక్కువగా వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క జిల్లా అయిన కామారెడ్డిలో ఎప్పటికప్పుడు నయా పైసా పెండింగ్ లేకుండా అద్దె చెల్లిస్తున్నారని, నిజామాబాద్లో మాత్రం ఇలా చేస్తున్నారని వాపోతున్నారు. ప్రతి నెల ఒక వాహనానికి 30,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 7 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం వాహనదారులకు చెల్లించాల్సిన బకాయిలు 4,29,800 రూపాయలు కావడం గమనార్హం. గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. కానీ 7 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వాహనాలను నిలిపివేశారు. దీంతో వైద్యులు ఖాళీగా ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన డిచ్పల్లి సీఎంసీ భవనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదులకు వేసిన సీళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని లోపలికి అనుమతించాలని ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన డిచ్పల్లిలోని సీఎంసీని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పర్యటించి పరిశీలించారు. ఆదివారం ఆయన క్రిస్టియన్ కళాశాలలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన రూమ్లను, వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందిని, అందుబాటులో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిటర్స్ రిజిస్టర్లో పర్యటించిన వారి వివరాలను పరిశీలించారు. రిజిస్టర్లో తాను పర్యటించిన వివరాలను నమోదు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని, ఇతరులను అనుమతించకూడదని, సెల్ఫోన్లను వెంట తీసుకొని వెళ్ళొద్దని ముందే చెప్పాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు ఉన్న సీళ్లను జాగ్రత్తగా గమనిస్తుండాలని, భవనంలోకి ముందస్తు అనుమతి గుర్తింపు కార్డు ఉన్నవారు ఎవరెవరు వస్తున్నారో వారి వివరాలను తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేయించాలని ఆయన సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ధన్పాల్ సూర్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలలో ఆయన పాల్గొని ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. నగరంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ధన్పాల్ సూర్యనారాయణ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిర్చి కాంపౌండ్లో ధన్పాల్ సూర్యనారాయణ పేదలకు టిఫిన్ పంపిణీ చేశారు. మరియు రెడ్ క్రాస్ సొసైటీలో ఆయన అభిమానులు పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఇదిలా ఉండగా స్థానిక సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన అభిమానులు తన పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎల్లప్పుడూ
ప్రజల ఆనందాన్ని కోరుకునే వ్యక్తినని, అలాంటి తనకు భగవంతుడు మరింత శక్తినిచ్చి ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పావుబాజీ మధు, భాస్కర్, విజయ్ కుమార్, నరేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 61వ జన్మదిన సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల నుండి నా శ్రేయోభిలాషులు, అభిమానులు, వెల్విషర్స్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహభరితంగా నిన్న రాత్రి కేక్ కట్ కార్యక్రమము మరియు ఇతర కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పొద్దున్నుండి రెడ్ క్రాస్ సొసైటీలో సుమారు 25 మంది బ్లడ్ డొనేషను మరియు ఇక్కడ వీక్లీ బజార్ మధు, పావుబాజీ మధు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమము, ఈ కార్యక్రమం ఇంకా సాయంకాలం వరకు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దీంట్లో ముఖ్యంగా నాకు వెన్నంట ఉండి అన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉంటున్న మా తమ్ముడు నాగవల్ లక్ష్మీనారాయణ, విజయ్, పావుబాజీ మధు మరియు మా జోన్ అధ్యక్షులు అందరూ కూడా, పోలీసులు మిగతా అందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతారని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. కళ్యాణ కళలను మనసును చిత్రించే ఓ అద్భుత వెడ్డింగ్ కలెక్షన్స్, మీ కళ్ళను మీరే నమ్మలేరు. లక్ష్మీ సిల్క్స్, మైమరిపించే వివాహ పట్టు వస్త్రాలు, విస్మయపరిచే అత్యంత తక్కువ ధరలు, పండుగలు, ఆనందాలు, సంతోషాలు, ఆఫర్లు అన్ని లక్ష్మీ సిల్క్స్ లో షాపింగ్ తోనే. లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. 10,000 రూపాయల కొనుగోలుపై 1 గ్రామ్ గోల్డ్ బ్రైడల్ సెట్ ఉచితం. 20,000 రూపాయల కొనుగోలుపై రైస్ కుక్కర్ ఉచితం. 30,000 రూపాయల కొనుగోలుపై మిక్సర్ గ్రైండర్ ఉచితం. 40,000 రూపాయల కొనుగోలుపై డ్రెస్సింగ్ టేబుల్ ఉచితం. 50,000 రూపాయల కొనుగోలుపై ఎయిర్ కూలర్ ఉచితం. కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మా వద్ద లభించును. మీరు నచ్చే వెరైటీస్, మీరు మెచ్చే న్యూ స్టైల్స్, ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరలతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. విచేయండి లక్ష్మీ సిల్క్స్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. ఈ నెల 13వ తేదీన 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నాయని, మంచి ఫలితాలు సాధించాలని సిల్వర్ వింగ్ స్కూల్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ అన్నారు. ఫలితం ఎలా వచ్చినా నిరుత్సాహ పడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు. నగరంలోని 4వ టౌన్ ప్రాంతంలో గల సిల్వర్ వింగ్ హై స్కూల్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13న విడుదలయ్యే 10th పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. ఫలితం ఎలా వచ్చినా నిరుత్సాహ పడకుండా ధైర్యంగా ఎదుర్కొనాలని, ఎందుకంటే ఈ ఫలితాలు మీ జీవితాన్ని శాసించేవి కావని, ఇలాంటి పరీక్షలు మున్ముందు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు. ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల ఎందరో విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అలా చేయకూడదని, మళ్ళీ ధైర్యంగా ఎదుర్కొనాలని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో మంచి స్కిల్స్ ఉన్నవారికి ఎంతో మంచి భవిష్యత్ ఉంటుందని, కావున ఫలితాల్లో తేడాలు వస్తే క్షణికావేశాలకు లోను కాకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ భార్గవ చైతన్య పాల్గొన్నారు. తెలంగాణలో మనందరం చాలా బాధపడాల్సిన సందర్భం క్రియేట్ అయింది. అది మళ్ళీ రిపీట్ కావద్దు కాబట్టి ఐ అడ్రెసింగ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విత్ సమ్ అవేర్నెస్. యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓనర్ లాగా, మొన్న జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కావద్దు, మళ్ళీ రిపీట్ కావద్దు అంటే, యాజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓనర్ కానీ, యాజ్ అ పర్సన్ హూ ఇస్ డన్ హిస్ పీజీస్ అండ్ సెటప్ టీమ్స్ ఫర్ ఎంఎన్సీస్ కానీ,
నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేయాలి కదా రిపీట్ కాకుండా. అందుకే ఐమ్ టెలింగ్ యూ వన్ సింపుల్ థింగ్, వెదర్ యూ పర్ఫామ్ వెరీ వెల్ టుమారో ఆర్ వెదర్ యూ నాట్, లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. దేర్ ఆర్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ దట్ యూ హ్యావ్ టు అచీవ్. ద గుడ్ న్యూస్ ఈజ్ 21st century ఈజ్ ద 21st century ఇండియా అవకాశాలకు కానీ ఇట్స్ అ ల్యాండ్ మైన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యువర్ జనరేషన్. ఆర్టీసీ బస్సు మెయిన్ పార్టీలు విరిగి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు మెయింటెనెన్స్ లోపమే అని తెలుస్తోంది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ బస్టాండ్ వద్ద నిజామాబాద్ నుండి బైన్సా వెళుతున్న 2 డిపోకు చెందిన AP 29Z 1918 నంబర్ గల ఆర్టీసీ బస్సు ముందు భాగంలో మెయిన్ పట్టీలు విరిగిపోవడంతో అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని డివైడర్ పైకి వెళ్ళింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అనంతరం డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు కండక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఉదయం బస్టాండ్ నుండి బయలుదేరామని, జాన్కంపేట్ బస్టాండ్ ముందు బస్సు ముందు భాగం పట్టీలు విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి వెళ్ళిందని, బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని డిపో మేనేజర్కి తెలియజేయడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ సెకండ్ డిపో 16 బైన్సా డ్యూటీ, నిజామాబాద్ టు బైన్సా వెళ్తుండగా జాన్కంపేట వద్ద మన ఈ డివైడర్ జాన్కంపేట బస్టాండ్ దాటిన తర్వాత బైన్సా వెళ్తుండగా మెయిన్ పట్టి ఇరగడం వల్ల డివైడర్ ఎక్కింది బస్సు. ప్యాసింజర్కి ఎవరికేం గాయాలు కాలేదు. సురక్షితంగా వేరే బస్సులో వాళ్ళ ప్యాసింజర్ని వాళ్ళ జన్మస్థానానికి చేర్చడం జరిగింది. ఈ విషయాన్ని కూడా డిఎం సార్ డిపో కూడా ఇంటిమేషన్ ఇవ్వడం. ఆలూరు గ్రామాన్ని మండల కేంద్రంగా మార్పిస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఎర్రజొన్నలకు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. ఆర్మూర్ జెడ్పీటీసీ సభ్యునిగా సంతోష్ను గెలిపించాలని ఆయన కోరారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయిన జెడ్పీటీసీ సంతోష్ను అలాగే ఎంపీటీసీలను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఆలూరు గ్రామానికి రోడ్ల నిర్మాణం అలాగే కులసంగ భవనాలు, ఎర్రజొన్నలకు బోనస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఆలూరు గ్రామాన్ని మండలం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా ఆలూరు గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్యం మోహన్ రెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. చిన్నారెడ్డి రేపు మనకి ఎంపీడీసీ మీ అందరు ఆశయంతో గెలుస్తారు. లక్ష్మి మల్లేష్ కూడా గెలుస్తారా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పార్టీ, ఏ గుర్తు? మరి ఎంపీ కవితక్కన్ ఏ గుర్తు? ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏ గుర్తు? కళ్యాణ్ మోహన్ ఏ గుర్తు? సంతబాబు ఏ గుర్తు? మరి లక్ష్మి మల్లేష్ ఏ గుర్తు? భోజగల చిన్నారెడ్డి ఏ గుర్తు? నేను చెప్పిన మీరిద్దరికి వెళ్ళిపోండు ఎంపీడీసీ. ఈయనున్నారు మధ్యలో. నేను చెప్తున్నా మీకు సమస్యలుంటే సంఘాల గురించి మాట్లాడేస్తే, పింఛన్లు రాకపోతే, కళ్యాణలక్ష్మి లేకపోతే, రైతులకు రైతు బంధు రాకపోతే, కరెంటు లేకపోతే, మీ అందరికీ ఇక్కడ మాట్లాడడానికి అందరు నాయకులు ఉన్నారు. డబ్బుల కోసం బంధాలు బంధుత్వాలు మరిచి హత్యలు చేయడానికి సిద్ధపడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నేరాలకు అలవాటు పడుతున్నారు. హత్యలకు డబ్బే కారణం అనడానికి జిల్లాలో జరిగిన వరుస హత్యలు ఊతమిస్తున్నాయి. మనిషి ఉన్మాదిగా మారి, డబ్బు లేకుంటే మృగంగా మారి దేనికైనా సిద్ధపడుతున్నాడు. జిల్లాలో జరిగిన వరుస హత్యలకు డబ్బులే కారణమని ఊతమిస్తున్నాయి. మనుషులు మనిషి ప్రాణం విలువ తెలుసుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. డబ్బుల కోసం దేనికైనా తెగిస్తూ
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నేరాలకు అలవాటు పడుతున్నారు. లక్షలు కోట్లు కాకున్నా కేవలం 1,000 రూపాయల కోసమే నేరాలు చేసి తమ జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు డబ్బు కాజేయాలన్న కక్షతో తన వారు ఇతరులు అని చూడకుండా హత్యలు చేస్తున్నారు. ఈ హత్యలు క్షణికావేశంలో మద్యం మత్తులోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆస్తి తగాదాలు పాత కక్షలు పెంచుకుంటున్న వారు నిందితులుగా మారుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో జరిగిన జంట హత్యలు ఇదే కోవకు చెందినవి కావడంతో దానికి బలం చేకూరుతుంది. కష్టపడే తత్వం లేనివారు, సులభంగా డబ్బును పొందడానికి ఆశపడేవారు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బ్రతుకు తెరువు కోసం రాష్ట్రాన్ని వదిలి వచ్చిన ఓ వ్యక్తిని, అతని వద్ద కుటుంబ పోషణ సాగిస్తున్న మరో యువకుడిని కేవలం డబ్బుల కోసం అతి దారుణంగా హత్య చేశారు. తాను కాయా కష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొని రావడానికి ఒకరైతే, అదే ఉద్దేశంతో కార్మికుడిగా చేరిన మరో యువకుడు అమానుషంగా హత్యకు గురి కావడంతో జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆధారాలు సేకరించకుంటే వారు వారి కుటుంబ సభ్యులు ఉన్న అనాథ శవాలుగా మారేవారు. పెద్ద మొత్తంలో ఆశపడి భంగపడ్డారు. చివరకు హత్య చేసిన వారికి దొరికింది కేవలం 2,000 రూపాయలు మాత్రమే. ఇటువంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ఘటనల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట కలిసి తమ తమ అనుభవాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థుల గురువు అన్నారు. ఇలా 25 ఏళ్ల తర్వాత కలుసుకొని తమని ఆహ్వానించి సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల మున్నూరు కాపు సంఘంలో మోడర్న్ పబ్లిక్ స్కూల్ 1994-95 సంవత్సర బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఒకే చోట కలుసుకున్నారు. ఒకరినొకరు కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను, ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటూ పలకరించుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం తమకు విద్యను అభ్యసించిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం గురువులతో కలిసి పూర్వ విద్యార్థులంతా ఫోటోలు దిగారు. పూర్వ విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా, ఉల్లాసంగా గడిపారు. పూర్వ విద్యార్థులకు విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, అందరూ ఒకే చోట కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు ప్రస్తుత పరిస్థితుల గురించి ఒకరినొకరు తెలుసుకున్నారన్నారు. ఈ విద్యార్థులంతా మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆయన కోరారు. 94-95 పూర్వ విద్యార్థులందరూ ఇప్పుడు కలిసి మాతో పాటు వాళ్ళు కూడా తమ జీవితంలో జరిగినటువంటి విద్యార్థి దశలో జరిగినటువంటి స్మృతులన్నింటినీ కలిగి తీసుకుంటూ ఒకరినొకరు పరచాలి. ఎన్నో ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళంటే దగ్గర 40 సంవత్సరాల పిల్లలు కనుక వాళ్ళ వాళ్ళ స్మృతులను వాళ్ళతో పంచుకుంటూ మాతో పాటు కూడా వాళ్ళ స్మృతులను తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఉన్న బ్యాచ్లు కూడా డెవలప్ కావాలని కోరుతూ ఇప్పుడున్నటువంటి విద్యార్థుల వాళ్ళ వల్ల దశలో, అంటే వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించాలని కోరుతూ ఈ పిల్లలు చేసినటువంటి దానికి ఎంతో సంతోషపడుతున్నాము. దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఇది. మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వాణిజ్య ప్రకటన చూద్దాం. నిజామాబాద్ వస్త్ర చరిత్రలో మునుపెన్నటూ కనీ విని ఎరుకని రీతిలో లక్షలాది డిజైన్లతో అద్భుతమైన ఫ్యాషన్లతో మీ ముందుకు వచ్చింది సింత్ షాపింగ్ మాల్. కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియుల సరికొత్త షాపింగ్ ప్రపంచం. మా వద్ద కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు శుభకార్యాలకు కావలసిన పట్టు చీరలు, కంచి, ధర్మవరం, సాముద్రిక, మాంగల్య పట్టు, వస్త్రకళా పట్టు, ట్రెండీ డిజైనర్ చీరలు, యూత్ఫుల్ డ్రెస్సెస్, ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్, క్యూట్ కిడ్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ లభించు ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్, ద ఫ్యామిలీ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. తొలి మళ్లీ విడతల మాదిరిగానే మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భారీగా పకడ్బందీ బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు సిపి కార్తికేయ తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో ఈ నెల 14వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. తొలి మళ్లీ విడతల ఎన్నికలు ఏ విధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయో అదే విధంగా మూడో విడత ఎన్నికలు జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సిపి కార్తికేయ తెలిపారు. గొడవలు సృష్టించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించి గొడవలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. సిపి కార్తికేయ మాట్లాడుతూ తనతో పాటు ఎన్నికల విధుల్లో అదనపు డీసీపీ, 8 మంది ఏసీపీలు, 18 మంది సీఐలు, 72 మంది ఎస్ఐలు, ఏఆర్ మరియు సివిల్ సిబ్బందితో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్లు 1,162 మంది, హోంగార్డులు, మహిళా హోంగార్డులు 306 మంది, మొత్తం 1,568 మంది సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా స్థానిక పోలీసులకు లేదా డయల్100కు ఫోన్ చేసి సమాచారం అందించి ప్రజలు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాలలో మంచి మద్దతు ధర లభిస్తుందని ఆశించిన వరిధాన్యం రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ధాన్యం బస్తాలు ఇవ్వకపోవడంతో గత 25 రోజులుగా ధాన్యం యార్డులో ఎండలో రోడ్లపై ఉంచామని రైతులు తెలిపారు. ఎండల తీవ్రతకు ధాన్యం బరువు తగ్గి గిట్టుబాటు ధర రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరిధాన్యం మంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే గత 25 రోజులుగా ప్రభుత్వం ధాన్యం బస్తాలు సరఫరా చేయకపోవడంతో వరిధాన్యం యార్డులో ఎండలో కుప్పలుగా పడి ఉన్నాయి. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం బస్తాలు సరఫరా చేయకపోవడంతో ఎండలో ధాన్యం బరువు తగ్గడంతో మంచి ధర వస్తుందని ఆశించిన తమకు గిట్టుబాటు ధర రాకుండా నష్టపోతున్నామని అన్నారు. బార్దాన్లు సైతం ఇవ్వడం లేదని, తద్వారా అకాల వర్షాలు కురిస్తే 6 నెలల పాటు శ్రమించి పండించిన వరిధాన్యం నీటి పాలవుతుందని వాపోతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం బస్తాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల బాధనేమో ఎవరు అర్థం చేసుకుంటలేరు. మాకు వర్షం వస్తుందేమో మాకు భయం అవుతుంది, వడ్లు ఎండిపోతున్నాయి. అధికారులు స్పందించి మా యొక్క రైతులను తొందరగా ఈ సంచులు ఇచ్చేస్తే మేము ఈ వడ్లు లింపుకొని తొందరగా కాట పెట్టుకుంటాం. ఎందుకంటే వర్షం పడితే మా యొక్క 6 నెలల నుంచి చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. రోజు ఇక్కడనే పడిగాపులు గడుస్తున్నాం, కానీ అధికారులు మాత్రము సంచులు పంపిస్తలేరు. మేడం వీళ్ళకి అడుగుతేనేమో అక్కడి నుంచి పైనుంచి వస్తలేవు, మేమేం చేయాలో వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులు రైతుల బాధలు ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఎలక్షన్ ముందేమో మేము రైతులకు సేవ చేస్తాం అని చెప్పారు, కానీ ఇప్పుడు ఎవరు సేవ చేస్తలేరు. వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళే చూసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ తాము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ధాన్యం బస్తాలు సరఫరా చేయడం లేదన్నారు. తద్వారా రైతుల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆమె తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం బస్తాలు సరఫరా చేయాలని ఆమె కోరారు. ఇక్కడ దాదాపుగా మరి 2010 నుంచి కూడా మేము చేస్తున్నాము, కానీ ఎప్పుడు ఇంతటి సమస్యను ఎదుర్కోలేదు. ఒక రైతు కనీసం వారం నుంచి 10-12 రోజులలో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గన్నీస్ ప్రాబ్లంతో మెయిన్గా ప్రభుత్వము ఫస్ట్ గన్నీస్ చూసుకున్న తర్వాత సెంటర్స్ ఓపెన్ చేయించాలి. కానీ మరి అది గన్నీసే లేకుండా సెంటర్స్ ఓపెన్ చేయించి మాకు నిర్వాహకులకు చాలా ఇబ్బందిగా ఉంది.
రైతుల ఇబ్బంది మేము చూడలేక, వాళ్ళ మా ఇబ్బంది వాళ్ళు చూడలేక, మేము రైతులము ప్లేస్ సెంటర్ వాళ్లకు గొడవలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ రైతుల సమస్య తీరింది లేదు. మాకు మేము చేసినాము సరే, వాళ్లకు రైతు సేవ చేసుకున్నాం అన్న తృప్తి కూడా లేకుండా పోతుంది. కానీ ఇప్పటికన్నా ప్రభుత్వం అన్ని సెంటర్స్లలో ఇదే ప్రాబ్లం అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఏఎంసీ నిజామాబాద్ పెద్ద మార్కెట్ యార్డ్ ఇది, ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా చాలా ఇష్యూగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గన్నీస్ను తొందరగా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగలనని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు ఆర్మూర్ ఎల్లారెడ్డి డివిజన్లో జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోసం సిబ్బందిని ఆయా పోలింగ్ స్టేషన్ల కేటాయింపు, ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ను జిల్లా సాధారణ పరిశీలకురాలు అభిలాష్ బిస్ట్ సమక్షంలో పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మూడో విడతలో ఆర్మూర్ ఎల్లారెడ్డి డివిజన్లో జరిగే ఎన్నికల కోసం సిబ్బందిని ఆయా పోలింగ్ స్టేషన్లకు కేటాయింపు, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్లో 11 జెడ్పీటీసీలు, 124 ఎంపీటీసీలకు జరిగే ఎన్నికల కోసం 639 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా 20% సిబ్బంది కేటాయించగా మొత్తం 2930 మంది సిబ్బంది కాగా, అందులో 767 పీఓలు, ఏపీఓలు 767, ఇతర పోలింగ్ సిబ్బంది 2001 మందిని నియమించినట్లు చెప్పారు. 400 ఓటర్లు గల 114 పోలింగ్ స్టేషన్లు, 400కు పైబడి ఓటర్లు గల 525 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. అరుణోదయ రామారావు తన తుది శ్వాస వరకు పీడిత ప్రజల గొంతుకగా నిలిచాడని, తన పాట ద్వారా ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోశారని ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. నేడు పాటను అంగడి సరుకుగా మార్చి కొనుగోలు చేస్తున్న పాలకుల ప్రభావానికి ఎంతోమంది లొంగిపోతున్నారని, కానీ రామారావు అలాంటి వ్యక్తి కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సాంస్కృతిక ఉద్యమ సేనాని అరుణోదయ రామారావు సంతాప సభను న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు దేవారాం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్ ఆధ్వర్యంలో రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, రామారావు పాలకుల కుటిల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అనేక మందిని విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత రామారావుదని ఆయన కొనియాడారు. పాట ప్రజలతో మమేకం కావాలని, శ్రామిక జనగీతం కావాలని, అలాంటి పాటల ద్వారా ప్రజా ఉద్యమాల్లో అరుణోదయ కళాకారులు చైతన్యానికి కృషి చేయాలని రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఘనం కూడా ప్రజల పాత్రల్ని ఆకర్షించడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్ని ఆయుధం పెట్టే విధంగా చేయడానికి తోడ్పడిందో మనం ఆలోచించాలి. అందుకని ఈరోజు మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల హక్కులు లేకుండా చేస్తుంది. దళితులే కాదు, మైనార్టీలు, ముస్లింలు, మీరు ఏం తినాలి ఏం తినొద్దు, కొట్టు మాత్రం మీరు తింటే మేము చంపేస్తాం అని చెప్పేసి దళితుల్ని, మైనార్టీల్ని చంపేసిన గతం మేము చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు సామ్రాజ్యవాద సంస్కృతి, విష సంస్కృతి టీవీలల్లా, వాట్సాప్లల్లా, యూట్యూబ్లల్లా అనేకం ఆ సినిమాలు అయితేనేమి, సీరియల్ అయితేనేమి వచ్చి ప్రదర్శన ముందు పెట్టి ప్రజాకరణల్ని, ప్రజల అవసరాలని, ప్రజల చైతన్యాన్ని ముద్దుపరిచే విధంగా చేస్తా ఉన్నాయి. నిన్న ఇలా పేపర్ చూసారు, నాకు నిన్ననే తెలిస్తే కానీ సురేష్ ఫోన్ చేసి చెప్పాను.
బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,350 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,850 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 405 రూపాయలుగా ఉండగా, కిలో ముద్ద వెండి ధర 40,500 రూపాయలుగా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 385 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,500 రూపాయలుగా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఉండడం తగ్గించవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి తేరా. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, పూర్తయిన ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్. నిలిచిన ఆర్బీఎస్కే సేవలు, ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు, చిన్నారులకు అందని వైద్య పరీక్షలు. 7 మాసాలుగా అద్దెలు చెల్లించకపోవడంతోనే సేవలు నిలిపివేసినట్లు యజమానుల వెల్లడి. చివరి రోజు ఆర్మూర్ డివిజన్ లో జోరుగా ఎన్నికల ప్రచారం. ఆలూరును మండల కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ. గెలుపుపై జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల ధీమా. విరిగిన ఆర్టీసీ బస్సు మెయిన్ పట్టీలు తప్పిన ముప్పు. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి నిలిచిన బస్సు. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. బస్సు మెయింటెనెన్స్ లో నిర్లక్ష్యంగా అనుమానాలు. ధాన్యం బస్తాల కొరత. మార్కెట్ యార్డులోనే ధాన్యం రాశులు. విసిగి వేసారుతున్న రైతులు. ఎండల తీవ్రతతో ధాన్యం బరువు తగ్గుతోందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.